ఆనాపానసతి ధ్యానం నాసికా పుటముల ద్వారా లోపలికి ప్రవేశించే వాయువు ఆశ్వాసం బయటకు నిష్క్రమించే వాయువు ప్రశ్వాసం ఈ ఆశ్వాస ప్రశ్వాసల మీద గమనిక కలిగి ఉండడాన్ని ఆనాపానసతి అంటారు ఈ ఆనాపానసతిని బుద్ధ భగవానుడు శాంతము ప్రణీతము అసేచకము సుఖవిరహము అని ప్రశంసించారు మనలో తలెత్తే చెత్త చెత్త ఆలోచనలను తక్షణమే అణచివేసే ఉపశమనాన్ని ఈ భావన కలిగిస్తుందని కూడా ప్రశంసించారు వర్ణ సంస్థానములు వాయువులో ఉండవు కనుక ఇది అవిచిత్ర ఆలంబనం అవిచిత్ర ఆలంబనం అయినందువలన వితర్కాలను తెంచివేయగల బలం కలిగి ఉంటుంది చిత్తాన్ని అశాంతిపాలు చేసేవి వితర్కాలే ఈ వితర్కాలను ఆనాపానసతి అణచివేసి శాంతిని ప్రసాదిస్తుంది ఆనాపానసతిలో ఇక చాలు అనేది ఉండదు ఎంతసేపు చేసినా ఇంకా ఇంకా చెయ్యాలి అనిపించే గుణ విశేషం కలిగి ఉంటుంది కనుక ప్రణీతం అని ప్రశంసించబడింది పరికర్మ లాంటి తతంగం ఏమీ అక్కర్లేదు అని ఆనాపానసతి కనుక ఇది అసేచనకం అని ప్రశంసించబడింది కొంతమంది అసేచనకం అంటే అమిశ్రితమైన ఓజోవంతమైన స్వభావ మధురమైన అని అర్థం చెబుతారు ఆశ్వాస ప్రశ్వాసల మీద మనసు పెట్టడం మొదలైన క్షణం నుండి కాయక సుఖం చేతసిక సుఖం అనుభవానికి రావడం మొదలవుతుంది కాబట్టి ఆనాపానసతి సుఖవిహారం అని కూడా ప్రశంసించడం జరిగింది కాయగతాసతిలాగానే ఆనాపానసతి కూడా కేవలం ప్రత్యేక సాధన ప్రాణాయామం పేరుతో లోకంలో ఉన్న సాధన ఇది ఒకటి కాదు ఆనాపానసతి భావనకు అనుకూలమైన ప్రదేశం జనావాసాలకు దూరంగా ఉన్నట్టు నిశ్శబ్ద ప్రదేశాలు బుద్ధుడు వాస్తు విద్యాచార్యుడి లాంటివాడు నగర నిర్మాణానికి ఏది తగిన ప్రదేశం బాగా పరీక్షించి ఆ ప్రదేశంలో నగరాన్ని నిర్విఘ్నంగా నిర్మింపజేసి వాస్తు విద్యాచార్యుడు రాజసత్కారం పొందుతాడు సాధకులకు ఏది తగిన ప్రదేశమో పరీక్షించి ఆ ప్రదేశాన్ని తెలుపుతాడు సాధకులు ఆయా ప్రదేశాల్లో సాధనలు చేసి పురోగతి సాధించి చివరికి అర్హత్వాన్ని కూడా పొంది సమ్మ సంబుద్ధో వతసో భగవా అని కృతజ్ఞత నిండిన భక్తి హృదయంతో స్మరించుకుంటారు శబ్దములు ధ్యానం చేసేవారికి ప్రారంభ దశలో ఆటంకాలు ఉంటాయి బాధను కలిగిస్తాయి కనుక బుద్ధుడు గ్రామానికి వెలుపలి ప్రదేశాన్ని ధ్యానులకు అనుకూలంగా చెప్పాడు మనం ఊరు దాటిపోము కాబట్టి అందరికీ ఆ వెసులుబాటు లేదు కాబట్టి ఇంటి వద్దనే ప్రత్యేక గదిని ఏర్పాటు చేసుకుని సాధన చేయాలి ఇక రెండవ అనుకూల ప్రదేశం వృక్ష మూలం పెట్ట మధ్యాహ్నం చెట్టు నీడ ఎంతవరకు వ్యాపించి ఉంటుందో అంత మేరకు వృక్షమూలం అని అర్థం లేదా చెట్టు నుంచి ఆకులు గాలి లేని సమయంలో ఎంత మేరకు రాలి పడి ఉంటాయో అంత మేరకు అని కూడా అర్థం వృక్షం యొక్క వేరు వద్ద అని కాదు ఇంకా ఏదైనా నిర్జన నిశ్శబ్ద ప్రదేశం అంటే కూడా అనుకూలంగా ఉంటుంది కొండలు గుట్టలు పొదలు గుహలు పాడుబడిన దేవాలయాలు శ్మశానం గడ్డివాము మైదానాలు ఇలాంటివి ఎన్నో ఉన్నాయి నానా చెత్త విషయాల మీదకు చెదిరిపోవడమే అలవాటుగా మారిపోయిన చిత్తాన్ని ఆనాపానసతి మీదకు మళ్లించడం చేస్తే మొదట ఇష్టాన్ని చూపదు యథేచ్ఛగా చెదిరిపోవడానికే ఇష్టాన్ని చూపుతుంది పొగరుబోతు గిత్తను కాడికి మేడికి కట్టి పని చేయించుకోదలిచి పశువుల కాపరి దాన్ని దమింపజేసేందుకు ఒక గుంజకు గట్టి పలుపుతో కట్టివేస్తాడు అది పలుపును తెంచుకొని అటు ఇటు పరుగులు పెట్టే ప్రయత్నాలు చాలా చాలా చేసి ఇంకా అసాధ్యం అనిపించాక గుంజకు ఆనుకుని యోగిలాగా కూర్చుని ఉండిపోతుంది మనం చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు దీర్ఘకాలం జ్ఞాతి వితర్కాలు జానపద జనపద వితర్కాలు రాగ సంబంధితమైన ద్వేష సంబంధితమైన వితర్కాలతో నిక్షేపమే స్వభావం అయిపోయినట్లు చిత్తాన్ని దమింపచేయదలిచిన సాధకుడు దానిని సతీ అనే తాడుతో అశ్వాస ప్రశ్వాసలు అనే స్తంభానికి గట్టిగా కట్టేయాలి గిత్తలనే ఈ చిత్తము ప్రారంభంలో త్రాడును తెంచుకుని దశ దిశలా పరుగులు తీయాలని ప్రయత్నాలు చేస్తుంది అంటే అశ్వాస ప్రశ్వాసల మీద ధ్యాస నిలవకుండా వేరే వేరే విషయాల మీదకు ప్రసరిస్తూ ఉంటుంది దానిని అలా పోనివ్వకుండా పోయినా మళ్ళీ 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 అశ్వాస ప్రశ్వాసల మీదకు మళ్ళిస్తూ ఉండాలి ఈ మళ్ళించే పనినే సతి సంప్రజన్యముల ద్వారా మైండ్ఫుల్నెస్ అండ్ అవేర్నెస్ జరగాల్సి ఉంటుంది అసలు ఆనాపాన సతి అంటే ఏమిటి మీరు ఎప్పుడైనా దీన్ని ప్రయత్నం చేస్తారా చేశారా చేస్తే మీకు ఎలా ఉంది ఆనాపానసతి భావనకు ఏ ఆసనం అనుకూలంగా ఉంటుంది భంగిమలు నాలుగు కూర్చోవడం నిలబడడం నడవడం పడుకోవడం పడుకుని ఉండే ఆసనం వలన కౌశీద్యం అంటే లేజీనెస్ సోమరితనం బలం పుంజుకుని సాధకుడి నిద్రలోకి నెట్టేస్తుంది నిలబడడం నడవడం అనే ఆసనాలు ఔద్దాత్యానికి అంటే యాజిగేషన్ యాజిటేషన్ బలాన్ని ఇస్తాయి సాధన సమయంలో సాధకుడు ఔద్ధత్య కౌశిద్యాలకు వశం అయిపోకూడదు కనుక ఈ రెంటికి అవకాశం ఇవ్వనటువంటి ఆసనం కూర్చోవడం ద్వారా సాధన కొనసాగించాలి పద్మాసనం వేసుకుని కూర్చోగలిగితే చాలా మంచిది అది వీలు కానప్పుడు కాళ్ళు మడిచి సుఖంగా ఉండే ఆసనంలో కూర్చుంటే చాలు నిటారుగా కూర్చోవడం చాలా అవసరం వెన్నుపూసలోని పద్దెనిమిది ఎముకలు నాణెములు దొంతరలాగా ఒకదాని మీద ఒకటి చక్కగా ఒక సరళ రేఖలో నిఠారుగా అంటే శిరస్సు మెడ నడుము ఒక సరళ రేఖలో ఉండేలా కూర్చోవాలి మొత్తానికి గూనిలా కూర్చోకుండా ఉంటే చాలు పైన చెప్పిన విధంగా కూర్చుంటే చర్మము మాంసం నరాలు ఇవేవి ముడతలు పడవు ముడతలు పడనందువలన నొప్పిని కలిగించవు దీనివల్ల చిత్తం చాలా సులభంగా ఏకాగ్రత చెందుతుంది సాధకుడికి మొదట్లో చాలా చికాకుగా ఉండడం సహజం కుర్చీల మీద బెంచీల మీద మంచాల మీద కూర్చోవడమే అలవాటై ఉండటం వల్ల కాళ్ళు మడిచి భూమి మీద కూర్చోవడం చాలా ఇబ్బందిగా ఉంటుంది మొదట్లో నడుము ముందుకు వెనక్కు పక్కలకు అన్ని వైపులకు కదులుతూ ఉంటుంది శరీరం కంపిస్తూ ఉంటుంది చలిస్తూ ఉంటుంది ఊగుతూ ఉంటుంది తంటాలు పడుతూ కాస్త ఏకాగ్రత సాధించే దిశగా పురోగమిస్తూ ఉండగా నిద్ర ముంచుకొస్తుంది ఉచ్ఛ్వాస నిశ్వాసములు కూడా ఎగుడు దిగుడుగా అస్తవ్యస్తంగా నడుస్తుంటాయి ఇకపోతే చిత్తం కూడా కర్మస్థానం అంటే మెడిటేషన్ సబ్జెక్ట్ వర్క్ ప్లేస్ తప్పించి అన్య విషయాల మీదకు పోతూ ఉంటుంది అయినప్పటికీ సాధకుడు నిరుత్సాహం చెందకూడదు సాధ్యం కాని పని ఇది అని అనుకోకూడదు పట్టుదలతో సాధనని కొనసాగిస్తూ ఉంటే అతి త్వరలోనే అన్ని దానంతటా అవి దారికి వచ్చేస్తాయి ఉచ్ఛ్వాస నిశ్వాసములు లయబద్ధంగా జరగటం మొదలవుతుంది నడుము ముందుకు వెనక్కు పక్కలకు కదలడం నిలిచిపోతుంది కంపనాలు చలనాలు ఆగిపోతాయి శరీరం కూడా గాలిలో తేలిపోతుందా అనేంత లఘువు అయినట్లు అనిపిస్తుంది సాధనలో రుచి అధికం అవుతుంది అంటే చందం అంటే ఇంకా చెయ్యాలి చెయ్యాలి అనే అభిలాష పెరుగుతుంది ఈ అభిలాష వలన ఉచ్ఛ్వాస నిశ్వాసములు మరింత సూక్ష్మం అవుతాయి చిత్తంలో ఉపశమనం చోటు చేసుకుంటుంది దీనివల్ల సాధన మరింత క్రమంగా పునరోగమనం జరుగుతుంది ఇదంతా ఒక ఆసనంలోనే అంటే సింగిల్ సిట్టింగ్లో జరిగిపోతుందని కాదు అర్థం క్రమం తప్పకుండా ప్రతిరోజు చేస్తుంటే మూడు నెలల కాలంలో లేదా ఆరు నెలల కాలంలో అతి అద్భుతమైన లాభాలు స్పష్టంగా మన అనుభవానికి వస్తాయి ఇంకా త్వరగా అనుభవానికి వచ్చినా రావచ్చు కూడా సాధనను ఏకాంతంలోనే ఇతరుల కంట పడకుండా చేయడం మంచిది మైండ్ఫుల్నెస్ అంటే గమనిక ఎరుక అనేది చాలా అద్భుతమైనది ఏకకాలంలో రెండు కార్యాలను సాధించుకుంటూ పోతుంది ఉచ్ఛ్వాస నిశ్వాసములను గమనించడం చేస్తూ ఉంటే అటు ఉచ్ఛ్వాస నిశ్వాసములు సూక్ష్మం అవుతూ ఉంటాయి ఇటు చిత్తంలోనూ సూక్ష్మగ్రాహ్యత్వం వృద్ధి చెందుతుంది ఘంటానాదాన్ని తొలుత చక్కగా గ్రహించినప్పుడే ఆ ఘంటానాదం నిలిచిపోయాక ఉత్పన్నం అయ్యే సూక్ష్మనాద తరంగాలను గ్రహించడం వీలవుతుంది ఆ సూక్ష్మనాద తరంగాలను చక్కగా గ్రహించినప్పుడే ఆ పైన మరింత సూక్ష్మంగా తరంగాలను గ్రహించడం వీలవుతుంది అలాగే ఉచ్ఛ్వాస నిశ్వాసముల స విషయంలో స్థూల ఉచ్వాస నిశ్వాసములు నాసికాగ్రం వద్ద కలిగించే స్పర్శలను చక్కగా గ్రహిస్తూ ఉంటే ఆ తర్వాత క్రమక్రమంగా కలిగే సూక్ష్మాతి సూక్ష్మ అవస్థలను కూడా గ్రహించడానికి వీలవుతుంది ఒక దశలో ఉచ్ఛ్వాస నిశ్వాసములు చాలా సూక్ష్మంగా అయిపోతాయి శ్వాస నిలిచిపోయిందేమో అనే సంశయం కూడా కలగవచ్చు